రెసిషన్స్, లేవా, నో జాబ్స్, మార్కెట్ డల్, ఈ పదాలన్నీ ఒక ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్ గా ఉంటానే ఉన్నాం మనం. ఆల్మోస్ట్ ఒక 4-5 ఏళ్ళ నుంచి ఇన్ఫాక్ట్ ఎప్పుడు ఉంటానే ఉంటది. రెసిషన్స్, లే ఆఫ్స్, జాబ్ డల్, హైరింగ్స్, ఇవన్నీ ఎవ్రీడే ప్రాసెస్ ఇవి రన్ అవుతూనే ఉంటాయి. సో మీరు కొంతమందికి మేబీ జాబ్ అప్డేట్స్ గురించి లేదంటే లే ఆఫ్స్ జరుగుతున్నాయి గురించి కొంతమందికి భయం ఉంటుంది కదా. సో వీటి నుంచి ఎలా భయపడకుండా బయట ఎలా పడాలో చిన్న చెక్ చేసుకుందాం ఈరోజు. ఒక 4 పాయింట్స్ మనం రాసుకుందాం. ఇది మీరు లాస్ట్ ఎప్పుడు చేశారో ఒక జస్ట్ నోట్ చేసుకోండి, జస్ట్ మీరు రిమైండ్ చేసుకోండి వాటిని. తర్వాత దాని గురించి మనం ఫుల్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్, మీరు లాస్ట్ టైం ఎప్పుడు రెజ్యూమ్ని రెడీ చేసుకున్నారు, మీరు రెజ్యూమ్ని లాస్ట్ ఎప్పుడు పెట్టారు. సెకండ్ వచ్చేసి మీరు ఎప్పుడు మీరు ఓన్లీ పోర్ట్ఫోలియోలో పెట్టుకున్నారు, లైక్ నౌకరీ కానీ, లింక్డ్ఇన్ కానీ, జాబ్ పోర్టల్స్లో మీరు లాస్ట్ టైం ఎప్పుడు పెట్టారు. సో థర్డ్ వన్ వచ్చేసి మీరు లాస్ట్ ఎప్పుడు అప్స్కిల్ అయ్యారు ఏదైనా ఒక న్యూ టాపిక్ పైన, అది ఏదైనా అవచ్చు మీకు రిలేటెడ్గా కానీ లేదంటే ఏదైనా ఒక అడిషనల్గా టెక్నికల్ టాపిక్ పైన ఎప్పుడు మీరు లాస్ట్ టైం అప్స్కిల్ అయ్యారు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీరు ఎప్పుడు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేశారు. సో ఈ 4 పాయింట్స్ మినిమం, ఈ 4 పాయింట్స్ ఒకసారి రాసుకున్నారు కదా, ఇప్పుడు చెక్ చేసుకోండి దీంట్లో ఏ ఒక్కటన్నా మోర్ దాన్ 365 డేస్, అంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ కంటే ఎక్కువ కనుక మీరు లాస్ట్ టైం వీటి 4 మీద కనుక ఫోకస్ చేసి ఉంటే ఖచ్చితంగా మన జాబ్ థ్రెట్లో ఉందనుకోవచ్చు, అండ్ జాబ్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ అని మనం డిసైడ్ అవ్వచ్చు. మార్కెట్లో ఎప్పటికప్పుడు మన ప్రొఫైల్ని అప్ టు డేట్గా ఉంచుకొని మన డిజిటల్ ప్రెజెన్స్ అనేది బెటర్గా పెట్టుకుంటే మాత్రమే మనం బయటపడతాం వీటి నుంచి. అలా కాకుండా మనకి కంఫర్ట్ జోన్లో ఉన్నాం అనుకోండి, ఒకే చోట, లైక్ మా కంపెనీ బాగుంది, క్లయింట్ బాగున్నారు, మేనేజ్మెంట్ బాగుంది, నాకు పే బాగానే ఉంది, సో నా కంఫర్ట్ జోన్లో ఉన్నాము అంటే మనకి జాబ్ థ్రెట్ ఉన్నట్టు వర్కింగ్ ప్రొఫెషనల్స్. అలానే ఆస్పిరెంట్స్ వచ్చేసి మనం ఎప్పటికప్పుడు అప్స్కిల్ ఏదో ఒక కోర్స్ నేర్చుకున్నాము, ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక ఎక్స్ కోర్స్ నేర్చుకున్నాం, 1 ఇయర్ తర్వాత కూడా ఇంకా అదే ఎప్పుడైతే ఉన్నాయో అదే రికార్డ్స్ మనం పెట్టుకొని చెక్ చేసుకుంటూ ఉన్నామంటే మనకి చాలా థ్రెట్టింగ్ ఉంటుంది. సో ఎందుకంటే ఎప్పటికప్పుడు మార్కెట్లో ప్రతి నెలకి 2 నెలలకి 3 నెలలకి అప్స్కిల్ అవుతుంది. ఒక 6 నెలల వరకు అంటే పర్లేదు, మనం 1 ఇయర్ బ్యాక్ ఏదో ఒక కోర్స్ నేర్చుకుని దాని మీదే మళ్ళీ మార్కెట్ తగ్గట్టుగా కనుక మనం ప్రిపేర్ చేసుకోకుండా ఉన్నామంటే అది కూడా మనకి జాబ్ కొత్తగా వచ్చే అవకాశాలు తక్కువ. సో ఇది ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఉంటుండాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం పవర్ బిఐ నేర్చుకున్నాం, జస్ట్ పవర్ బిఐ మీద కూడా ఒకప్పుడు జాబ్స్ వచ్చాయి. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మనం జస్ట్ పవర్ బిఐ నేర్చుకున్న వాళ్ళు కూడా జాబ్ వచ్చాయి. తర్వాత మనకు మల్టీ స్కిల్స్ అవసరం, సీక్వెల్, పవర్ బిఐ, అజూర్, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పైథాన్, సో ఇప్పుడు రీసెంట్గా ఫ్యాబ్రిక్, ఇలాగ ఎప్పటికప్పుడు కంపెనీస్ కొత్త స్కిల్ సెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అలానే ప్రతి టెక్నాలజీకి కూడా ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది పేపర్ ఉందా. ఎలాగా అంటే ఏ టెక్నాలజీకైనా కానీ ఇంతకు మించి ప్యాకేజ్ అనేది కష్టం అయిపోతుంది. లైక్ మన సినిమా హీరోలకు వాళ్ళ రెవెన్యూ ఎంత జనరేట్ చేయగలరు అనేది ఒక మార్కెట్ ఉంటుంది కదా. ప్రభాస్కి ఒక లెవెల్ ఉంటే చిన్న హీరోకి ఒక లెవెల్ ఉంటుంది, తన బడ్జెట్ అంతవరకే ఉంటుంది. సిమిలర్ వే టెక్నాలజీస్ పరంగా కూడా బాహుబలి లాంటి టెక్నాలజీస్ కొన్ని ఉంటే, రీసెంట్గా హనుమాన్ మూవీ ఒక హీరో చేసేద్దాం అజయ్, సో తన ప్యాకేజ్ ఒక లెవెల్లో ఉండొచ్చు, బట్ అది టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు గ్రో అవుతారు. ఇక్కడ కూడా అంతే, మన ప్యాకేజ్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, మన మార్కెట్కి తగ్గట్టుగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్స్ మనం టెస్టింగ్ చూసుకున్నామంటే దాని బడ్జెట్, దాని మార్కెటింగ్ క్యాపబిలిటీ 15 లాక్స్ ఇండియన్ కరెన్సీ, అంతకు మించి అనేది దాని మీద కొంచెం థ్రెట్ ఉంటుంది అది ఎప్పుడు. అలానే టెస్టింగ్ తీసుకుంటే పవర్ బిఐ తీసుకుంటే వచ్చేసి ఒక 20 లాక్స్, 20 లాక్స్ వరకు పవర్ బిఐ పైన మనకు పర్లేదు. అలాగే ప్రతి స్కిల్ సెట్కి ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది ప్యాకేజ్ పరంగా, మనం ఆ ప్యాకేజ్ ఆ సాచురేషన్ పాయింట్ దగ్గర అయ్యామంటే ఖచ్చితంగా అప్స్కిల్ అవ్వాలి. అప్స్కిల్ అవ్వకుండా నాకు టీమ్ బాగానే ఉంది, ప్రాజెక్ట్ బాగానే ఉంది, ఇంకో 4 ఏళ్ళు ఉంటుంది అని మన భ్రమలో ఉన్నామంటే ఏదో ఒక రోజు ఆ జాబ్కి మనం థ్రెట్ అవ్వచ్చు. సో దానికోసమని ఎప్పటికప్పుడు అప్స్కిల్ అవుతూ ఉండాలి, రీస్కిల్ చేసుకుంటూ ఉండాలి, ఇంటర్వ్యూని అటెండ్ అవుతూ ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్వ్యూ అనేది మేము ఇందాక ఎందుకు 365 డేస్ అని చెప్పామంటే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, జాబ్ చేంజ్ అవ్వాలన్నా ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, ఎవ్రీ ఇయర్ మనం ఒక ఇంటర్వ్యూని క్రాక్ చేసి చూసుకోవాలి. అది జాయిన్ అవ్వడం అవ్వకపోవడం, కరెంట్ కంపెనీలో ఉండాలనుకోవటం అది మన ఇంట్రెస్ట్. ఎప్పుడైతే మనం క్రాక్ చేయగలుగుతామో మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక్కడ కూడా మనం 4 స్టేజెస్ తీసుకున్నాం. ఫస్ట్, అసలు మనం రెజ్యూమ్ పెట్టిన తర్వాత కాలే రావట్లేదు అనుకోండి, అసలు మనకు తగ్గ స్కిల్ సెట్ మార్కెట్లో లేదని మనం డిసైడ్ అవ్వచ్చు. దాని మీద ఒకసారి రీసెర్చ్ చేసుకోవాలి. మీరు కొన్ని ఓల్డ్ స్కిల్ సెట్ ఉంటాయి, ఎగ్జాంపుల్ ఎంఎస్బీ, ప్రస్తుతానికి కూడా కొంత ఉండొచ్చు, నాకు తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి చెప్తాను, బట్ ఇప్పుడు ఓన్లీ ఎంఎస్బీఐతో అనేది కొంచెం కష్టం. సో తర్వాత చాలా వచ్చిన టాపిక్స్ గురించి మనం రీసెర్చ్ చేసుకుంటాం, నేర్చుకుంటాం. అలా కాకుండా దాని మీదే ట్రై చేస్తాం అనుకోండి కష్టం అవుతుంది. ఇప్పటికీ ఉన్న ఎంఎస్బీఐ మీద జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సిమిలర్ వే ప్రతి స్కిల్ సెట్ మీద మనం ఏమేమి అప్స్కిల్ అవ్వాలనే తెలుస్తుంది. సెకండ్ లెవెల్లో మనకి కాల్ వస్తుంది, బట్ వాళ్ళు ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సేమ్ డేటా అనలిటిక్స్ తీసుకుంటే వాళ్ళు పైథాన్ అడగటం, లేదంటే పవర్ బిఐతో పాటు అజూర్ ఎక్స్పెక్ట్ చేయడమో, ఫ్యాబ్రిక్ ఎక్స్పెక్ట్ చేయడమో, పవర్ యాప్స్ ఎక్స్పెక్ట్ చేయడమో, అది మనం నేర్చుకోవాలి. నేర్చుకుని ఉండి అప్పుడు మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత కూడా మనం సరిగ్గా క్రాక్ పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నామంటే
కొన్నిసార్లు ఇక్కడ ఏమవుతుందంటే ఒక కంపెనీలో ఒక ప్రాజెక్ట్లో మనం ఉన్నప్పుడు మనం ఎక్కువ ఎక్స్పాండ్ చేయాల్సినంత అవసరం రాకపోవచ్చు, ఎక్కువగా కొత్త టాపిక్స్ నేర్చుకోవాల్సినంత అవసరం రాకపోవచ్చు. జస్ట్ రెగ్యులర్ డే టు డే డాష్ బోర్డ్ చేసి కూడా వాడికి మనకు మంచి పే ఇవ్వచ్చు. బట్ కొత్త టాపిక్స్ మనం యాడ్ ఆన్ చేసుకోకుండా ఉండిపోయామంటే అదే పవర్ బీఐ మీద మనకు 4-5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ బయట కంపెనీకి తగ్గట్టుగా మన స్కిల్ సెట్ ఉండకపోవచ్చు. దాన్ని అప్పుడు మళ్ళీ మనం రిఫ్రెష్ చేసుకొని కొంచెం ఒకసారి అప్డేటెడ్ టాపిక్స్ నేర్చుకొని ప్రిపేర్ ఉండాలి. ఇది లేదు అనుకుంటే అప్పుడు కూడా మనకి జాబ్ థ్రెట్ అవుతుంది బయట మార్కెట్లో. అలాగా ప్రతి ఇయర్ ఒక ఇంటర్వ్యూ మీదకి ఈ విధంగా కనుక క్రాక్ చేసి పక్కన పెట్టుకోగలిగితే పొరపాటున ఏదన్నా రెసిషన్ లాంటివి నిజంగా వచ్చి ఆ కంపెనీకి ప్రాజెక్ట్స్ తగ్గిపోయి మనకి సమ ప్రమేయం లేకుండా మనం బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన జాబ్ పోయే సిచ్యువేషన్స్ కొంతమందికి ఉండొచ్చు. అలాంటి టైంలో మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది నెక్స్ట్ ఏం చేయాలి ఇమీడియట్ గా, ఎందుకంటే అప్పటికే ఒక నెల ముందు 2 నెలల ముందు 4 నెలల ముందు ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగిన నాలెడ్జ్ మీ దగ్గర ఉంటుంది. సడన్ గా ఏం జరగదు కాబట్టి ఇవన్నీ. సో మీకు ఈజీగా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఇది కాకపోతే ఇంకెక్కువ ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవచ్చు. అలా కాకుండా కంఫర్ట్ జోన్ లో ఉన్నాము అంటే అది మనకి ఫస్ట్ థ్రెట్. మన అన్ని జాబ్లకి ఎవ్రీ ఇయర్ మనం ఖచ్చితంగా ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయాల్సిందే, అప్పుడు మాత్రమే ఇలాంటి ఇష్యూస్ గురించి పెద్దగా భయపడాల్సిన పని ఉండదు. సో వీటి మీద ఇంకొన్ని ఈ డిజిటల్ ప్రెజెన్స్కి సంబంధించిన దాని మీద కూడా ఇంకొన్ని వీడియోస్ చేయబోతున్నాం. మన మార్కెట్లో ఎలా మన ప్రొఫైల్ ఇంకా బెటర్గా చేసుకోవాలి, లింక్డ్ఇన్ ఎంత యాక్టివ్గా ఉండాలి, ఈ లింక్డ్ఇన్ లిటరల్గా అయితే మనం ఇన్స్టాగ్రామ్ లాగా వాడాలి ఫ్యూచర్లో, దాని మీద ఎక్కువ వీడియోలు చేయబోతున్నాను. ఈలోపు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.